హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లెటూరు అమ్మాయి 555. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఓకే, నేనైతే ఓకే అండి. ఏంటి డ్రెస్సును చూస్తున్నారా? డ్రెస్ పాతదేనండి, కొత్తదైతే కాదు. చాలా వీడియోస్లో వేసుకున్నాను. డ్రెస్ గురించి కామెంట్ చేస్తుంటారు కదా, అక్క డ్రెస్ బాగుంది ఇది అదే అని. కొత్తదైతే కాదు, పాత డ్రెస్ ఇది. ఓకేనండి, ఇవాళ అయితే నేను ఈ మా కోళ్ళకి పాకేసాను కదండి, ఇదివరకు అది పడిపోయిందండి. పడిపోవడం అంటే కర్రలన్నీ ఇరిగిపోయినాయి అండి, ఒరిగిపోయింది అనమాట. దాన్ని అయితే ఇవాళ రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, చేసేద్దామా మరి? ఓకే అండి, ముందుగా అయితే పాకం చూద్దాము. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట, ఇదంతా ఈ పక్క అంతా క్లీన్ చేయాలి. ఇది పాక అన్నమాట, మొత్తం ఉరిగిపోయిందండి. ఇటు కర్రలన్నీ ఇరిగిపోయినాయండి, ఇటు ఇటు పెట్టినవన్నీ ఇరిగిపోయినాయి. ఇది కోళ్ళు వైరస్ వచ్చి చాలా చనిపోయినాయండి, అప్పటి నుంచి ఈ పాకని వదిలేసానండి. క్లీన్ చేయడం, దీన్ని శుభ్రం చేయది, బాగు చేయడం, ఇవన్నీ దీన్ని బాగోగులు చూసుకోవడం మానేస్తానండి. ఎందుకంటే కోళ్ళు చెట్టు మీద పడుకుంటున్నాయి, మిగిలిన కోళ్ళు అన్నమాట. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో ఇవాళ చూద్దురు. ఇదంతా అసలు కుక్కలు ఎలా చేసేసినాయంటే మొత్తం కర్రలన్నీ ఇరిగిపోయినాయండి.
చివరికైతే మన కోళ్ళ పాక అయితే ఎలా ఉందో చూడండి, ఎలా తయారు చేస్తాను, ఎలా ఉన్నదాన్ని ఎలా చేశాను. మన పాక కూడా తూట్కాడ తడికి కట్టానండి, చూడండి. కుక్కలు వచ్చేస్తున్నాయి అందుకోసమని కట్టాను అన్నమాట. పైన వేడి తగ్గడానికి అట్టలు పెట్టాను అన్నమాట. పైన తారుపల్ల గుడ్డు కదండి, వేడి వచ్చేస్తుంది అందుకోసం. చివరిగా అయితే ఇలా ఉందండి మన పాక. Thank you.
ఆ తూటి కాడలు తెచ్చి తడికి ఎందుకు కట్టానో, ఆ తడికితో ఈ పందిరి ఎందుకు వేసానో అర్థం కాలేదు కదండి. ఇప్పుడు అర్థమవుద్ది, చూస్తూ ఉండండి ఎందుకు వేసానో. ఓకే అండి. అయితే ఇవి కర్రల పైన అడ్డం కట్టేసి అప్పుడు తూటి కాడలు వేయచ్చు కదండి, డౌట్ వస్తుంది. అంటే తూటి కాడల్ని వంపుగా చేయాలి కదండి, అందుకోసమని ముందు కింద తడికి వెళ్ళేసాను అనమాట. అప్పుడు పైన వేసాను, ముందు అడకర్రలు కట్టి పైన వేస్తే అన్నీ ఒక సాపుకి వెళ్ళిపోతాయి, ఈ వంపు తిరగదు అనమాట ఇలా. అందుకోసమని ఆ వంపు కోసం ముందు తడికి వెళ్ళాను అనమాట, కొంచెం గట్టిగా ఉంటుందని పందిరి అంతే. ఓకేనండి. ఇది పెంట మెట్ అండి, బకెట్లో ఉన్నది, నేను అప్పుడప్పుడు నిల్వ చేసుకున్నది అన్నమాట. ఇది కిచెన్ వేస్ట్ అన్నమాట, కూరగాయలు కుళ్ళిపోయినవి, మిగిలిపోయినవి, పనికిరాని కూరగాయలు, ఆకుకూరలు, ఆ వేస్ట్ అన్నమాట. ఇది వేస్ట్ జాడి అన్నమాట, ఇందులో పెట్టి నిల్వ ఉంచుతానన్నమాట. ఇది కంపోస్ట్ అన్నమాట మొక్కలకి. ఇవి వేస్ట్ బకెట్లు అన్నమాట, పాడైపోయి చిల్లులు పడ్డం అన్నమాట. మన బీరపాదులండి, ఇవి వేసి 10 రోజులు అవుతుందండి, 10 రోజులు దాటింది గింజలు వేసి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది కూడా పెంట మెట్ అండి, ఆ వేస్ట్ గ్లాసుల్లో పెట్టి అలా మొక్కలు గింజలు వేసానండి. ఇంకో 2 గ్లాసుల్లో ఆనపకాయ పాదులు వేసాను, అది ఒక మొక్కే వచ్చింది, ఇది అదేనండి. ముందైతే నేను బీరపాదులు అయితే వేసేస్తున్నాను 2 బకెట్స్లో, ఆనపాదులు అయితే నెక్స్ట్ టైం వేస్తాను. మళ్ళీ వేసాను గింజలు, మళ్ళీ ఎప్పుడు వస్తాయో మొలకలు తెలియదు. మొత్తం అన్ని మొలకలు వచ్చాక ఆనపాదులు కూడా వేస్తానండి, అది బయట పక్క వేస్తాను. అవి
ఓకే అండి, చూసారు కదా వీడియో, అవి ఎందుకు తెచ్చానో, ఎందుకు వేసానో పందిరి అన్నది బీరపాదుల కోసం అండి. చూద్దాం అసలు అవి ఎలా పాదు, ఎంత మంచిగా వస్తుందో, అసలు కాయలు ఎలా కాస్తుంది అన్నది ముందు ముందు వీడియోస్లో చూద్దాం అసలు ఎలా ఉంటుంది అన్నది. ఓకేనండి, మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. ఓకేనండి, మీ పల్లెటూరు అమ్మాయి, బాయ్ బాయ్.